గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాస ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా లక్ష్మీ ప్రదమైన మాసం. ఈ మాసం లక్ష్మీదేవిని ఆరాధించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. ఇంకా వరలక్ష్మీ వ్రతం ఆచరించే వారికి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు శుభ ఫలితాలను ఆ లక్ష్మీమాత అనుగ్రహిస్తుంది. సోమ శుక్రవారాలు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు. ఆ రోజుల్లో పొద్దున సాయంత్రం దీపారాధన చేయడం దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలను ప్రాప్తిస్తుంది. అలాగే శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీ పూజకు శ్రేష్టమైనవని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది అని చెప్పబడుతోంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదుల రాకపోకలతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ శ్రావణ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు గౌరీ. మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని అడగ్గా శ్రీకృష్ణుడు వెంటనే, మంగళ గౌరీదేవి మహాదేవత, ఆదిపరాశక్తియే మంగళగౌరిగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీదేవిని పూజించి అగ్రరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగుతున్నాడు. ఆ మంగళగౌరీదేవిని పూజిస్తూ శ్రావణ మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని చెప్పాడని పురాణ కథనం. పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓం శ్రీ మంగళగౌరీదేవియై నమః.